జై తెలంగాణ. ఫ్రెండ్స్, మొన్న మన చింతమడక చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఆగస్టు 15 నుంచి టీఆర్ఎస్ పరిపాలన ఏందో చూపిస్తానంటాడు. అంటే జోష్ రాగానే ఒకడు అర్ధరాత్రి ఘోష కట్టుకుని పొలం పనులు పోయినంట. ఇగో పెద్ద మనిషి మాట్లాడే మాటలు ఇంటే నాకు ఇవే గిట్లనే గుర్తొస్తాయి సామెతలు. అధ్యక్ష సచివాలయాన్ని కట్టి తీర్థం అని చెప్పి సంకల్పం తీసుకుంటాడు. మీ సంకల్పానికి సన్నజాజులు పెట్టావు ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీ సంకల్పానికి నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు జర జవాబు చెప్పురి సార్. గవర్నమెంట్ ఉద్యోగాలకు పీఆర్సీ ఇంటరిమ్ రిలీఫ్ పెంచి తీర్థం అని చెప్పి ఎందుకు మాట్లాడారు? కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తాం లేకపోతే అలా జీతాలు పెంచి తీర్థం అని చెప్పి సంకల్పం ఎందుకు తీసుకోరు? ఇంటర్మీడియట్ విద్యార్థుల గోసకు భరోసా ఇచ్చి తీర్థం అని చెప్పి ఎందుకు మాట్లాడరు? బాలికలపైన అత్యాచారాలు జరుగుతుంటే వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఎందుకు మాట్లాడరు? సంకల్పం తీసుకోరు? భూ రికార్డులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ల అవకతవకలు జరుగుతుంటే దాన్ని సకాలంలో నెరవేర్చి తీర్థం అని చెప్పి సంకల్పం ఎందుకు తీసుకోరు? కమ్యూనల్ రైట్లు లేవనెత్తుతున్న ఎంఐఎం బద్మాష్ గాళ్లపైన మా మిత్రపక్షమైన బద్దల్ బాషింగాలు చేస్తామని చెప్పి ఎందుకు మాట్లాడరు? ఓ బొందువు గాడు 15 మినిట్ల హిందువులను బొంద పెడతానంటే టీఆర్ఎస్ నాయకత్వానికి నోట్ల మన్ను పడ్డదా? నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఓ ముఖ్యమంత్రి గారు, 21 రోజు జరుపుకునే మీరు ముఖ్యమంత్రి గారు, ఓ బొందువు గాడు హిందువులను తిరుగుతుంటే మీ పౌరుషం బొంద పడ్డదా? నేను మిమ్మల్ని అడుగుతున్న కేసీఆర్ గారు, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఇక మన ఇంకా రామన్న మాటలు అయితే ఇంకా చూడముచ్చటగా ఉంటాయి. 50 లక్షల మంది దాకా సభ్యత్వం తీసుకుంటాడు. ఈ సభ్యత్వాలు స్వచ్ఛందంగా తీసుకుంటే జర మంచిగా ఉంటుందనా? 11 కోట్లు పెట్టి వాళ్లకు పైసలు పెట్టి సభ్యత్వం చేసుకున్నాడు ఏంది? నాకు అర్థం కాదు. ఇది పైసలు మాత్రం ఇంటరిమ్ రిలీఫ్ ఎన్నిక మాత్రం సరిపోదు, పీఆర్సీలు ఎన్నిక మాత్రం వీళ్ళకి చాత కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచుడు మాత్రం వీళ్ళకి చాత కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గట్టుర్రా నాయన అంటే అవి మాత్రం చేత కాదు, కానీ వీళ్ళకు మాత్రం భీమాలు చేపించుడికి వీళ్ళకి పైసలు గుర్తొస్తాయి. ఎవడన్నా పార్టీలో జాయిన్ అయితే స్వచ్ఛందంగా జాయిన్ కావాలా? ఊసరివెల్లిల సినిమాల తమన్నా ఎన్టీఆర్ మధ్యలో ఒక సంఘటన గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు ఈ సన్నివేశం చూస్తే ఇది ఎట్లుంటది అంటే, తమన్నా ఒక విలన్ గాని ప్రేమిస్తుంది ఆ సినిమాలో, అప్పుడు ఎన్టీఆర్ వచ్చి అంటాడు, ఓ ప్రేమించినవు అని అనుకున్నా ఏరేసినవా అని అంటాడు. ఇగో ఇప్పుడు ఎన్టీఆర్ మన రామన్న మాట్లాడేది నాకు ఇట్లనే ఉన్నది. మన కేటీఆర్ గారు ఒక మాట అంటాడు ఏమనని, కార్యకర్తలను క్రమశిక్షణగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని అంటాడు. సరే క్రమశిక్షణగా ఎట్లా తీర్చిదిద్దుతారో నాకు తెలియదు, కానీ ముందు మీ నాయకులకు శిక్షణ కరెక్ట్గా ఇయ్యండు సార్. ఎందుకనంటే మొన్న మీ ఒక నాయకుడు గోదావరి నది ఆంధ్రాలకేం తెలంగాణ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పిండు. మళ్ళీ తెలంగాణ బంగాళాఖాతం ఏడికని వచ్చిందో కలలబడ్డదా? నాకు అర్థమైతలేదు. అసలు నయం ఏంటంటే అది బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పిండు మీ నాయకుడు, ఇంకా నయం హుసేన్ సాగర్లో వచ్చి కలుస్తుంది గోదావరి నది అని చెప్పలే. సరే జర ఇవన్నీ జర చూసుకోరు, క్రమశిక్షణ బాద్మే చూద్దాం, తర్వాత చూద్దాం. జర శిక్షణ ఫస్ట్ కరెక్ట్ ఇయ్యరు సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టురా నాయన అని అంటే పనిగల్లోడికి పందిరేరా అని చెప్తానంటే కుక్కతోక కలిగి బిల్డింగ్ కూలిపోయింది పందిరి కూలిపోయింది అని చెప్పిండట. ఇట్లున్నది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ఫ్రెండ్స్, మీరు కంపేర్ చేసి చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపేర్ చేసి చూస్తే తెలంగాణ మన రాష్ట్ర నాయక తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులది ఎట్లయిపోయిందని అంటే, పంచాయతీ మీ సద్దనం నాకు పెట్టుండ్రి, మీకు ఆకలి కాకుండా నేను మందిస్తా అని అన్నారట. ఇట్లా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రజల భవిష్యత్. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరంతా, కేటీఆర్ గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. సారు కారు 16 ఇప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతలేడు సారు. నిజామాబాద్ నుంచి కవితక్కని, కరీంనగర్ నుంచి వినోద్ గారిని మేయర్గా గెలిపించుకునే దమ్ము వీళ్ళకుందా? నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓటింగ్ ఈజ్ అ స్కిల్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది నేషన్. అన్నం పెడితే అరిగిపోతుంది ఫ్రెండ్స్, చీర పెడితే చినిగిపోతుంది ఫ్రెండ్స్, బట్ అదే రాజకీయ వాద వీళ్ళకు పెడితే ఇది జీవితాంతం గుర్తుంటది ఫ్రెండ్స్. వీళ్ళకు భారత్ మాతాకి జై. Subscribe us and press the bell icon for more interesting updates.